హాయ్ వ్యూస్. కరోనా ఈ పేరు ఎప్పుడు విన్నామండి? 2020 జనవరిలో విన్నాం. వాస్తవానికి ఎప్పుడు బయటపడిందండి? 2020 నవంబర్లో బయటపడింది, ఇక్కడ చైనాలో ఉన్నటువంటి వుహాన్లో. కానీ అది బయటికి చెప్పాల, దాని యొక్క జన్యుక్రమం చైనా దాచేసింది. చివరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి చైనా చెప్తే, ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ముందు వెనక ఆలోచించి చివరికి థాయిలాండ్లో ఇంకో కేసు బయట పెడితే, ఇక అప్పుడు నోరు తెరిచాడు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాడు. ఎందుకు ఇలా అంటున్నాను సింగులర్గా అతన్ని అంటే, నిజంగా వాళ్ళు చేసిన తప్పు అటువంటిది. అసలు ఫస్ట్ నార్మల్ది అన్నాడు, ఆ తర్వాత వచ్చేసి ప్రమాదం అన్నాడు, ఆ తర్వాత మహమ్మారి అన్నాడు, ఆ తర్వాత ఎమర్జెన్సీ అన్నాడు. ఓ అబ్బా, ఈ కరోనా విషయంలో చైనా ఎన్ని కథలు పడిందో తెలియదు, కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దానికి వందింతలు కథలు పడింది. వివరాల్లోకి వెళ్దాం. ఎందుకంటే ఈరోజు కరోనా వచ్చేసి కేసుల సంఖ్య అక్షరాల 50 కోట్లకు చేరువైంది. కరోనా కేసులు ఎన్ని రోజులు సమయం పట్టింది? 877 రోజులు 50 కోట్లకు చేరవడానికి ప్రపంచవ్యాప్తంగా కేసులు. ఇక ఇందులో 44.88 కోట్ల రికవర్ అయ్యారు. ఇక ఇప్పుడు అసలు విషయాల్లోకి వెళ్దాం. మొట్టమొదటగా ఇది ఎప్పుడు ఎలా బయటపడింది ఏంటి అన్నప్పుడు, 2019 నవంబర్ 14 ఆ సమయంలో ఇది ఫస్ట్ కేసు బయటపడటం జరిగింది. ఇక ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే 222 రోజులకి జూలై 25, 2020 10 మిలియన్ల కేసులకు చేరువైనవి. ఓకే, తర్వాత 190 రోజులకి అంటే 222 రోజుల తర్వాత 190 రోజులు కౌంట్ చేసుకోండి, అది 200 మిలియన్లకు చేరువైంది, అంటే 20 కోట్లు. 20 కోట్ల నుంచి 30 కోట్లకు చేరువు అవడానికి 155 రోజులు పెట్టింది. ఇక ఈ 30 కోట్ల నుంచి 40 కోట్లకు చేరువటానికి కేవలం 34 రోజులు సమయం పట్టింది. ఈ 34 రోజులనే ప్రపంచాన్ని ఓ రకంగా అల్లల్లాడిచి పెట్టింది అన్నమాట. ఇక ఆ తర్వాత 40 కోట్ల నుంచి ఇదిగో ఇప్పుడు 50 కోట్లకు చేరువటానికి 62 రోజుల సమయం తీసుకుంది. సో మొత్తం ఎంత కేసుల సంఖ్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు చేరువైంది. ఇక మరణాల సంఖ్య వచ్చేసి 62 లక్షల మరణాలు. ఈ 62 లక్షల మరణాల్లో ఒక్క అమెరికాలోనే 10 లక్షల పైచిలుకు మరణాలు, 8.20 కోట్ల ఈ కరోనాకు సంబంధించి కేసులు, అందులో 7.99 కోట్ల రికవర్ అయ్యారు. ఇది అమెరికాకి సంబంధించి. ఇక ఆ తర్వాత మన ఇండియా విషయానికి వద్దాం. మన దగ్గర వచ్చేసి 4.30 కోట్ల కేసులు, 4.25 కోట్ల రికవరీ, 5.21 లక్షల మంది మరణాలు, ప్రజెంట్ వచ్చేసి 11,000 యాక్టివ్ కేసులు ఉంటూ ఉన్నాయి. అండ్ మన దగ్గర వచ్చేసి రోజువారీ కేసులు నమోదయ్యేది వచ్చేసి 1500 నుంచి 3000 మధ్య ఉంటూ ఉంది. ఇక మరణాలు వచ్చేసి అదృశ్యంగా చాలా తక్కువలోనే మన దగ్గర ఉంటూ ఉన్నాయి. ఇక యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు కేసులు వచ్చేసి 6 నుంచి 10 లక్షల మధ్య కేసులు బయటపడుతూనే ఉన్నాయి. అదేవిధంగా మరణాలు వచ్చేసి కూడా 1500 నుంచి 3000 దాదాపు మరణాలు నమోదవుతూ ఉన్నాయి. ఇక రికవరీ వచ్చేసి 6 నుంచి 7 లక్షల మంది రికవర్ అవుతూ ఉన్నారు. ఇక ఈవేళ యాజ్ ఆఫ్ నౌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది ఎక్కడ ఏంటి అన్నప్పుడు, అమెరికా, బ్రెజిల్, జర్మనీ, తర్వాత దక్షిణ కొరియా, ఈ యూరప్ దేశాలు ఏవైతున్నాయి, బ్రిటను, ఫ్రాన్సు, ఇటువంటి చోట్ల కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇక మెయిన్ ఇక్కడ మనం కన్క్లూడ్ చేసుకోవాల్సింది ఒకే ఒకటి, చైనాలో ఎప్పుడైతే వుహాన్లో ఈ 14 నవంబర్ ఎప్పుడైతే ఫస్ట్ కేసు బయటపడిందో అప్పుడే 2019లో కనుక చెప్పినట్టయితే వాళ్ళు ఆగా మేఘాల మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీని మీద పరిశ్రమంగా జరపండి అని చెప్పి చెప్పినా, దీనికి వచ్చేసి అంటువ్యాధ కాదని చెప్పేసి రీసెర్చ్ చేసి చెప్పినా, ఈరోజు ప్రపంచం ఇంత దరిద్రంగా అయితే ఉండేది కాదు. ఎప్పుడో నవంబర్లో బయటపెడితే జనవరిలో 13వ తారీఖున థాయిలాండ్లో ఇంకో కేసు బయటపెడితే, అప్పుడు జనవరి 14వ తారీఖున 2020లో అప్పుడు ఇది అంటువ్యాధి అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పున్నారు. మన దగ్గర వచ్చేసి జనవరి 30వ తారీఖు ఫస్ట్ కేసు 2020లో కేరళలో బయటపడింది. ఆ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది వచ్చేసి ఏమంటారు అంటువ్యాధి అండ్ మోరోటర్ హెల్త్ ఎమర్జెన్సీ ఇది, సో జాగ్రత్త అని చెప్పున్నారు. ఆ తర్వాత మార్చి 11, 2020 ఇది మహమ్మారి రా బాబో, ఇంకా జాగ్రత్తగా ఉండండి రా బాబు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. చూసారు ఎన్ని కథలు పడింది ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అండ్ ఇది జన్యుక్రమం మొత్తం ఇది బయటపెట్టింది ఎప్పుడు ఈ చైనా అన్నప్పుడు, 12, 2020 జనవరి నెల కేసు బయటపడింది ఎప్పుడు, నవంబర్లో. ఇది జనవరి 12వ తారీఖు వచ్చేదాకా అసలు దీని యొక్క జన్యుక్రమం కూడా బయటపెట్టాలి. అదే జన్యుక్రమం కనుక ముందు బయటపెట్టినట్టయితే ఎప్పుడో వ్యాక్సిన్ కనిపెట్టేసేవాళ్ళు. సో ఈ మహమ్మారి అనేది ఇప్పట్లో పోయేటట్లు లేదు, జాగ్రత్తలు తీసుకుంటా ఉండండి.
ఈరోజుతో 50 కోట్ల కేసులు చేరువైనాయి. మొత్తం 870 రోజులు సమయం పట్టింది 50 కోట్లు చేరువవటానికి.